దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డే ద్వారా యువ క్రికెటర్ రజత్ పాటీధర్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు గాయపడిన ఋతురాజ్ గైక్వాడ్ స్థానంలో బరిలోకి దిగిన కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం కెప్టెన్ కేఎల్ రాహుల్ చేతుల మీదుగా పాటీధర్ టీమిండియా క్యాప్ అందుకున్నాడు ఈ మ్యాచ్ లో సాయి సుదర్శన్ తో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగిన పార్టీధర్ ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేకపోయాడు కానీ ఉన్న కాసేపు తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు లీజర్డ్ విలియమ్స్ బౌలింగ్ లో బౌండరీ కొట్టి ఖాతా తెరిచిన రజత్ పదహారు బంతుల్లో ఇరవై రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టడం ద్వారా రజత్ పార్టీధర్ ఐపీఎల్ వేతనం పెరగనుంది ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న పార్టీధర్ ఇప్పటి వరకు ఏడాదికి ఇరవై లక్షలు తీసుకుంటున్నాడు ఇది ఐపీఎల్ లో అన్క్యాప్డ్ ఆటగాళ్లకు ఇచ్చే బేస్ ప్రైజ్ ఇప్పటి వరకు ఏ ఫ్రాంచైజీ అయినా అన్క్యాప్డ్ ఆటగాడిని కొనుగోలు చేసి రిటైన్ చేసుకుంటే భవిష్యత్తులో అతడు టీమిండియాకు ఆడినప్పటికీ ఆ ప్లేయర్ ఐపీఎల్ వేతనంలో ఎలాంటి పెరుగుదల ఉండేది కాదు కానీ ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం కోసం బీసీసీఐ కొత్త నిబంధన తీసుకొచ్చింది దీని ప్రకారం అన్క్యాప్ట్ ప్లేయర్లు ఎవరైనా ఐపీఎల్ సీజన్కు సీజన్కు మధ్య టీమిండియా తరపున ఆడితే వాళ్ళ వేతనం పెరుగుతుంది ఎవరైనా అన్క్యాప్డ్ ఆటగాడు టీం ఒక మ్యాచ్ అయినా ఆడితే మరుసటి సీజన్ కు ఆటగాడు ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్షలు చెల్లించాలి ఒకవేళ ఆ ప్లేయర్ ఐదు తొమ్మిది మ్యాచ్లు లు టీమిండియా తరపున ఆడితే డెబ్బై ఐదు లక్షలు పది మ్యాచ్లు ఆడితే కోటి రూపాయలు అతడి ఐపీఎల్ శాలరీ పెరుగుతుంది ఈ మేరకు అతడు ఆడే ఫ్రాంచైజీ వేతనాన్ని పెంచాల్సి ఉంటుంది రజత్ పాటిదర్ ఇప్పుడు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి ఆర్సిబి రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో అతడికి ఇరవై లక్షలకు బదులు యాభై లక్షలు చెల్లించాలి అతడు ఐపీఎల్ లో పు భారత్ తరపున పది మ్యాచ్లు ఆడగలిగితే అతడి ఐపీఎల్ వేతనం ఇరవై లక్షల నుంచి కోటి రూపాయలకు చేరుకుంటుంది